మైండ్ మేనేజ్మెంట్. ఇవాళ మన మేనేజ్మెంట్ స్కిల్స్ అనే ప్రధానమైన అంశం మీద, నిర్వహణ సామర్థ్యం అనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ముఖ్యమైనది దేన్ని నిర్వహించాలి అంటే, మనం ఒక ఆఫీస్ మేనేజ్మెంటు, ఓ బిజినెస్ మేనేజ్మెంటు, ఓ స్కూల్ మేనేజ్మెంటు, ఒక ఫ్యామిలీ మేనేజ్మెంటు, ఒక రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ మేనేజ్మెంట్, అన్నిటికీ మూలమైంది మైండ్ మేనేజ్మెంట్. తన మనస్సును తాను నిగ్రహించుకోలేని వాడు, సరైన అదుపులో పెట్టుకోలేని వాడు, నిర్వహించుకోలేని వాడు దేన్ని నిర్వహించలేడు. అన్ని మేనేజ్మెంట్స్కి మూలమైంది మైండ్ మేనేజ్మెంట్. ముందు మన మనస్సు మనం నిగ్రహించుకోగలమా? ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని మనం నిర్ణయించుకోగలమా? అది ఆ నిర్ణయాన్ని ఇవాళ యువతరం ముందు తీసుకోవాలి. చాలామందికి అర్థం కానిది ఏమిటంటే, స్వేచ్ఛ అనగానే ఇవాళ యువతరంలో అమ్మాయిలను అబ్బాయిలను ఎవరైనా నిర్వచనం చెప్పండి స్వేచ్ఛ కంటే. స్వేచ్ఛ అంటే మేము ఏదనుకుంటే అది చేయగలగడం, అది కాదు స్వేచ్ఛ. ఏదనుకుంటే అది చేయగలగడం కాదు, ఏది చేయొచ్చో అదే చేయగలగడం, ఏది చేయకూడదో అది మానేయడం స్వేచ్ఛ. అది స్వేచ్ఛ. అంటే దేని నుంచి స్వేచ్ఛ? ఎవరి నుంచో, భర్త నుంచో, భార్య నుంచో, యజమాని నుంచో, ప్రకృతి నుంచో, దేవుడి నుంచో, మతం నుంచో, దేని నుంచి స్వేచ్ఛ కాదు, మన మనస్సు నుంచే మనకు స్వేచ్ఛ కావాలి. మన మనస్సు ఎప్పుడు గాలివాటం, మనం మనస్సు అంటేనే గాలి. గట్టిగా మాట్లాడితే మనస్సు లేదు, ఉంది అని నిరూపించగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ప్రపంచంలో. ఏదైనా ఉంది అని భౌతికవాదం ప్రకారం నిరూపించాలంటే దానికి రూపం ఉండాలి, మనస్సుకు రూపం లేదు. పొడుగు పొట్టో చెప్పాలి, మనసు పొడుగు కాదు పొట్టి కాదు. రంగు చెప్పాలి, మనసు తెలుపు కాదు నలుపు కాదు ఎరుపు కాదు ఏమీ కాదు. పోయిన భౌతిక లక్షణాలు చెప్పాలి, రుచులు చెప్పాలి, పులుపు ఏ వగరా చేదా ఏమీ కాదు. మనసుకి ఏ లక్షణాలు చెప్పలేనప్పుడు మనసు లేదన్నట్టే లెక్క. మనసు లేకపోవడం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది, ఆ మాట కానీ లేదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాం మనం. ఏ దేవుడు లేడు అనేవాడు ప్రతివాడు ఏమిటి చెప్పమంటాడు కదా, దేవుడు అంటే ఏమిటండి, ఎక్కడున్నాడండి, ఎలా ఉన్నాడు. మరి మనస్సు ఉందని నమ్మేస్తున్నాడు పిచ్చి సన్నాసి, మనస్సు ఉందని నమ్ముతాడు, దేవుడు లేడు అంటాడు ఎందుకంటే మూర్ఖుడు లేడు. దేవుడు లేడు అనడానికి ఇతను చేస్తున్న వాదనలన్నీ మనస్సుకు వర్తిస్తాయి, కానీ మనస్సు ఉంది అంటాడు. ఎక్కడి నుంచి ఉంది? మరి అలాగే దేవుడు ఉంటాడు. ఆ మనస్సే దేవుడు అంటే అసలు ఒప్పుకోడు. నా మనస్సు దేవుడు, నీ మనస్సు ఒకటే కాదు, మొత్తం సృష్టి అంతా ఆవరించినటువంటి విరాణ మనస్సు ఉంది, అదే దైవస్వరూపం. అది అనేక రకాలుగా పెడుతుంటుంది గాలివాటం. అది ఆ గాలివాటం మనస్సుని తానే మనస్సు, తానే ఆలోచన కాబట్టి, ఆలోచన నిగ్రహించుకునేది కూడా తానే కాబట్టి, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి అంటే మహాతత్వవేత్తలు చెప్పినట్టుగా మనం ఆపకూడదు, ఆగిపోయేలా చూడాలి. చూస్తే ఆగిపోతుంది. ప్రేక్షితాదు వినశ్యతి అప్రేక్షితాదు స్ఫురతి అంటారు యోగ వాసిష్టంలో మనస్సు గురించి. నువ్వు చూస్తే అది ఆగిపోతుంది, చూడకపోతే ముందు పెడుతూ ఉంటుంది అంటారు. మనస్సు నుంచి మనం వేరుపడి మనస్సును చూడాలి. మనం వేరు, మన ఆలోచన వేరు కాదు. యు ఆర్ వాట్ యు థింక్ అని ఇంగ్లీష్లో కూడా చెబుతారు, నీ ఆలోచన నువ్వు. అంటే మన ఆలోచనే మనమైనప్పుడు మనం వేరుపడ్డామంటే ఆలోచన ఆగిపోతుంది అప్రయత్నంగా. మనం లేకుండా ఆలోచన సాగే ప్రశ్న లేదు. నేనే ఆలోచన అని గ్రహిస్తే చాలు, ఆలోచన ఆగిపోతుంది. నేను వేరు, ఆలోచన వేరు అనుకోవడం వల్ల ఏదో శత్రువుని జయించినట్టుగా ఆలోచన జయించాలి, ఆలోచన అదుపులో పెట్టాలి, ఆలోచనని మార్చుకోవాలి, ఆలోచనని పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి, ఇన్ని చేస్తున్నాం అసలు ఆలోచనే మనం. అంచేత నువ్వు ఎలా ఉంటే నీ ఆలోచన అలాగే ఉంటుంది, నువ్వు ఉండడమే అంత, ఇంక చేసేదేం లేదు అక్కడ. అలా ఉండలేం మనం. ఏదో అవ్వాలి, ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి, ఏదో గుర్తింపు పొందాలి, ఏదో పేరు తెచ్చుకోవాలి. ఈ మొత్తం ఈ మాయలో పడిపోతాం. ఈ మాయలో పడిపోయిన వాడికి 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు వచ్చినా బయటపడే అవకాశం రాదు. అంటే అన్ని మేనేజ్మెంట్స్కి ముందు మైండ్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యం.